नमस्ते अंडी, आई एम डॉक्टर लिंगेश्वर, न्यूमरोलॉजिस्ट एंड प्रोनोलॉजिस्ट। एवरैते अक्टोबर 21 నుంచి నవంబర్ 21 లోపు పుట్టి ఉంటారో వీళ్ళకి రిలేషన్షిప్ లో ఎక్కువ మంది ఫెయిల్యూర్స్ ఉంటాయి। రెండు పెళ్ళిళ్ళు జరగడానికి అదే విధంగా వివాహేతర సమస్యలు ఎక్కువ అనుభవిస్తూ ఉండే అవకాశం గాని నిర్ణయాలు తీసుకోవడం ద్వారా జీవితంలో ఆర్థిక పరంగా కుటుంబ పరంగా వ్యాపార పరంగా వృద్ధి పరంగా అన్ డెవలప్‌మెంట్ లోకి వెళ్ళిపోవడం కావచ్చు ఎక్కువ మంది ఫేస్ చేస్తూ ఉంటారు। అక్టోబర్ 21 తారీఖు నుంచి నవంబర్ 20 తారీఖు వరకు పుట్టినటువంటి వాళ్ళు వీళ్ళు బేసిక్ గా వృశ్చిక రాశి వాళ్ళని కూడా చెప్పవచ్చు। యాస్ పర్ ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం అందులో భాగంగా మనకు ఉదాహరణ చెప్తున్న కమలహాసన్ గారు నవంబర్ 7 పుట్టారు। రెండు మూడు పెళ్లి జరిగాయి, మంచి ఎత్తుకి మళ్ళీ ఒకసారి డౌన్ ఫాల్ అయ్యాడు, మళ్ళీ రిలేషన్‌షిప్ లో ప్రాబ్లమ్స్, మళ్ళీ వేరే ప్రొఫెషన్ లోకి వెళ్తున్నారు। సో ఇలా ఒక గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉన్నా కూడా ప్రొఫెషనల్ గా సక్సెస్ అయినా కూడా పర్సనల్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు, నో డౌట్। అదే విధంగా జెమిని గణేశన్ గారు నవంబర్ 17 పుట్టారు, ఆయనకి పలు వివాహాలు। అదే విధంగా టిప్పు సుల్తాన్ రాజుల దగ్గర నుంచి తీసుకున్నా కూడా ఆయన కూడా టిప్పు సుల్తాన్ వచ్చి మనకు నవంబర్ 20 పుట్టారు। అంటే ఈ వీళ్ళంతా ఒక ఉదాహరణ మీకు తెలియడం కోసం చెప్తున్నా। నా దగ్గరికి వచ్చిన కొన్ని వందల వేల మంది కూడా చాలా మంది అక్టోబర్ 20 నుంచి 21 నుంచి నవంబర్ 20 వరకు పుట్టిన వాళ్ళు చాలా మంది ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, రెండు వివాహాలు, మూడు వివాహాలు, కోర్టులు, కేసులు, తగాదాలు, మనశ్శాంతి లేకుండా ఉండడం, చేసే పని ఏది కూడా సక్రమంగా కాకుండా పోవడం, మధ్యలో ఆగిపోవడం, ఒక ఫ్లాట్ కొంటారు మధ్యలో ఆగిపోతుంది కానీ కట్టుకోలేరు, స్లాబ్ వరకు తెస్తారు ఇల్లు కట్టలేరు, లేదు సొంత ఇల్లు లేకుండా ఉన్న వాళ్ళు కొంతమంది, కొంతమంది చిట్స్ వేస్తారు కానీ వేసిన వాడు తీసుకుని వెళ్ళిపోతాడు, వాడు తిరిగి అమౌంట్ తెచ్చి ఇవ్వడు, అంటే బలి పసుపు అవుతారు, అంటే వీళ్ళు నమ్మి మోసపోతారు, ఇలా పలు రకాల డ్యామేజ్ ఏర్పడే అవకాశం ఎక్కువ మంది ఈ యొక్క వృచ్చిక రాశి పుట్టి ఉన్న వాళ్ళు ఈ కాలంలో అక్టోబర్ 20 నుంచి నవంబర్ 20 లో పుట్టినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా ఫేస్ చేస్తూ ఉంటారు। కారణం ఏంటంటే వాళ్ళ పేరులో ఉన్నటువంటి విలువలు నెగిటివ్ విలువలు ఉంటాయి, ఖచ్చితంగా నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, తద్వారా ప్రాబ్లం ఖచ్చితంగా ఫేస్ చేస్తారు। వాళ్ళ పేరులో ఉన్న విలువలు అంటే వోవెల్స్ అండ్ కన్సోనెంట్స్ టోటల్ యాడ్ చేసి వచ్చే నెంబర్ బర్త్ నెంబర్కి మ్యాచ్ అవ్వాలి, లేదా డేట్ టు మంత్ ప్లేస్ చేసి వచ్చే డెస్ట్ నెంబర్కి మ్యాచ్ అవ్వాలి, అప్పుడే వాళ్ళ లైఫ్లో అద్భుతాలు ఉంటాయి। అలా కాకుండా వ్యతిరేకమైన నెంబర్ ఉంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి। మన దగ్గరికి రాజేంద్ర అనే పర్సన్ వచ్చి కలిశాడు, ఇతను పుట్టిందేమో నవంబర్ 17 పుట్టాడు, నేను ఇంతకుముందు చెప్పాను, చాలాసార్లు చెప్తూ ఉంటాను కూడా, ఎవరైతే 8, 17, 26 పుట్టి ఉంటారో వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి। అలాగే ఈ రాజేంద్ర అనే వ్యక్తికి RAJEN డిఆర్ఏ ఆర్ అంటే 2, 1, 1, 5, 5, 4, 2, 1 ఆర్ అంటే 2, 7, 1 డి అంటే 4, ఎన్ అంటే 5, ఈ అంటే 5, ఇలా లెక్కేసుకోవాలి, టోటల్ 2, 3, 4, 14, 18, 20, 21। నేను చాలాసార్లు చాలా వీడియోస్లో మీ దాన్ని చెక్ చేసుకోవచ్చు, వ్యక్తి పేరులో ఎట్టి పరిస్థితుల్లో 12, 21, 13, 16, 29, 31 ఇలాంటి నెంబర్లు రాకూడదని చెప్తాను, వస్తే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాబ్లం అండి, లేదా అన్ని రకాల సమస్యలు, ఇతనిది ఏంటంటే ఆర్థిక సమస్య, కుటుంబ సమస్య రెండూ ఉన్నాయి, పలు రకాల జాబులు, ఎక్కడ సెటిల్మెంట్ లేదు, ఫస్ట్ అమ్మాయి నాకు వద్దని వెళ్ళిపోయింది మ్యారేజ్ చేసుకున్న ఒక వారానికే, రెండో అమ్మాయి అయిన వాళ్ళ అమ్మాయిని చేసుకున్నాడు, ఆ అమ్మాయితో గొడవలు, ప్రాపర్టీ ఇష్యూస్, కేసులు, లోపలికి వెళ్ళాడు వచ్చాడు అసలు ఏంటి సార్ నా లైఫ్ అర్థం కావట్లేదు, కానీ జాతకం బ్రహ్మాండంగా ఉంది సార్ నాది అంటాడు, జాతకం బాగుంటుంది కొంతమందికి కానీ పేరు మంచిగా లేదే, జాతకాన్ని కూడా నడిపించే శక్తి పేరుకు ఉంటుందని అందుకనే పెళ్ళిళ్ళు చేసేటప్పుడు పేరు మార్చి పెళ్లి చేయండి అని చెప్తా జాతకాలు కుదరకపోతే, ఇది నా సొంత విషయం కాదు, కొన్ని వందల సంవత్సరాల చరిత్రలో జ్యోతిష్యాన్ని కూడా నమ్మేటువంటి మిత్రులకు తెలియజేస్తున్నా, పేరుకున్న గొప్పతనం అంతా ఇంత కాదు, ఇలాంటి వ్యతిరేక నెంబర్ ఉంది, అట్ ద సేమ్ టైం పేర్లు అర్థం చూడండి, ఈఎండి ఈఎండి అంటే ఎండ్, వాళ్ళకి అసలు అలసిపోతూ ఉంటారు జీవితం మీద, చాలా సమస్యలు ఉంటాయి, దీనికి మనం రాజేందర్ని ఈఎండి వీలు ఐఎండి పెట్టి డబల్ డి రాసి ఒక హెచ్చరికను అదనంగా చేర్చి నేమ్ రాయమని చెప్పాం, ఎప్పుడైతే మనం చేశామో విత్ ఇన్ 3 మంత్స్ కంతా
సెకండ్ వైఫ్ తో కూడా ప్రాబ్లం ఉన్నది కాస్త, మళ్ళీ యాజ్ ఇట్ ఇస్ గా మళ్ళీ అమ్మాయి రావడం, ప్లస్ అమ్మాయి వస్తూ వస్తూ అమ్మాయికి సంబంధించిన కొంత ప్రాపర్టీ అమ్మాయికి రావడం, ఆ డబ్బులతో తనకు మళ్ళీ కొంతగా ఓన్ గా ఒక బిజినెస్ పెట్టుకోవడం. అంటే లక్ అంటే ఎలా ఉంటుంది, రోడ్ మీద సూట్ కేసు దొరకదండి. మన మన పరిస్థితుల్లో మనకు ఫేవరబుల్ గా మారడానికి లక్ అంటాం. అసలు ఆ అమ్మాయికి, అమ్మాయి ద్వారా అతనికి మళ్ళీ కలిసి రావడం. ఈరోజు వెల్ సెటిల్డ్ పర్సన్ గా ఉంటున్నాడు, తన ఉండేది కూడా కర్నూలులో ఉంటాడు. సో ఇలా మీరు తెలుసుకోండి, మీ నేమ్ గురించి తెలుసుకుని మీ సిగ్నేచర్ కొద్దిపాటి మార్పులు చేసుకుంటే తప్పకుండా ఇలాంటి నెగిటివ్ లైఫ్ లేకుండా ముందుకు లీడ్ చేయొచ్చు. ముఖ్యంగా వృశ్చిక రాశి పుట్టిన వాళ్ళు అక్టోబర్ 20 నుంచి నవంబర్ 20 లోపు పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలని మీకు తెలియజేస్తున్నాను. సో థ్యాంక్ యూ, చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.